ओम गणानांद्वा गणपतिकं भवामहे कविं कवीनां भवस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् श्रृण्वन्नोदभिस्सेदसादनं श्रीगुरुभ्यो नमः हरिः ओम श्रीमत्सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम స్వేచ్ఛ టీవీ ప్రేక్షకులకు మా యొక్క శుభాశిస్సులు. ఈరోజు 9వ రోజు ఉండే అధ్యాయంలోనే ఉండే నిన్న అజామిలుడు ఆయన యొక్క వృత్తాంతంతో చెప్పుకున్నాం. ఈరోజు నారాయణ అనే మంత్రంతోనేమో ఆయన ఏ విధంగా శక్తిని సంపాదించాడు, ఆ నారాయణ మంత్రం అనేది ఎంత విశేషమైన ఫలితం రావడం అనేది ఈరోజు 9వ అధ్యాయంలో చెప్పుకుంటాం. ఇలా ఉంటున్న సమయంలోనేమో యమదూతులు, మేము విష్ణుదూతలు వైకుంఠం నుండి వచ్చితమే, మీ ప్రభువు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మలను తీసుకొని రమ్మని మమ్మల్ని పంపెను. మా యమధర్మరాజు ఏం చేశాడంటే ఇటువంటి పాపాత్మలందరినూ తీసుకురామని చెప్పేసి మాకు ఆజ్ఞాప చేశాడు. అందుకు మేము వీళ్ళు తీసుకొని వెళ్ళటం చేస్తున్నాం ఈ అజామేలుని అని ప్రశ్నించరు. అందుకు జవాబుగా యమదూతులు విష్ణుదూతులారా, మానవుడు చేయు పుణ్య ఫలాదులు సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము తరంజయాది వాయువులు రాత్రింబవులు సంధ్యాకాలాలు సాక్షిగా ఉండి ప్రతిదినం మా ప్రభు కొడకు వచ్చి విన్నవించుకుంటారు. సూర్యుడు కానీ చంద్రుడు కానీ అష్టదిక్పాలు కానీ భూదేవి కానీ ఆకాశము కానీ ధనుంజయాది వాయువులు కానీ ఎవరైనా కూడా సంధ్యాకాలాలు కానీ ఏవైనా కూడా మా ప్రభువు దగ్గరికి వచ్చి విన్నవించుకుంటారు. మా ప్రభుల వారికి కార్యకలాపములు చిత్రగుప్తునితే సూచించి ఆ మనుషుని అవసర కాలమునందు మమ్ము పంపి వారిని రప్పించుదురు. పాపులు వంటి వారు వినుడు. మాకేం చేస్తారంటే వీళ్ళందరినీ పంపిస్తారు, పంపించి మంచి ఏంటి చెడ్డేంటి అని మాకు పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారము విడిచి వేదశాస్త్రములు నిందువంటి వారిను గోహత్య బ్రహ్మహత్య మహాపాపములు చేసిన వారు. ఇందాక మనం నిన్న మనం చెప్పుకున్నాం వేదోక్తాన్ని సదాచారాన్ని ఎవరైతే వదిలేస్తారో, సదాచారం అంటే ఇంకేం లేదు, మనకి ఏదైతే ఆచారాలు ఉంటాయో ఆచారాలను విడవడానే దాన్ని సదాచారం అని అంటారు. ఆ సదాచారాన్ని ఎవరు విడిచిపెట్టకూడదు, దురాచారుడు అవుతాడు. సదాచారాన్ని విడిచేవాడే దురాచారుడు. వేదశాస్త్రం నిందించేవాడు, వేదశాస్త్రాలను ఎవరు నిందించకూడదు. మనం చదవకపోతే నమస్కారం చేసుకోవచ్చు, అంతేగాని దాన్ని మనం నిందించడం అనేది అయితే మాత్రం చేయకూడదు. గోహత్య మనం మొట్టమొదటి రోజు చెప్పుకున్నాం, గోవు అనేది చాలా విశేషమైనది. గోవులో సకల శాస్త్రాలు ఉంటాయి, అంతా గోవులోనే ఉన్నాయి. ఆవు యొక్క దీంతో వచ్చినవి, ఆవులోనే లక్ష్మీదేవి ఉన్నది, ఏకాదశి రుద్రులు ఉన్నారు, ధర్మం అనేది ఉన్నది ఆవులోనే. అంచేత గోహత్య గోవులను హత్య అనేది చేయకూడదు, గోవులను చంపకూడదు. అలానే బ్రహ్మహత్యాది పాపములు బ్రాహ్మణులను చంపకూడదు, బ్రాహ్మణులకు ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు. మహాపాపములు చేసిన వారు పరస్త్రీలు కామించేవారు. పరస్త్రీలు తల్లి తల్లిని తల్లిగానే చూడాలి, భార్యని భార్యనిగానే చూడాలి, వాళ్ళని ఎటువంటి ఇబ్బంది అనేది పెట్టకూడదు. పరస్త్రీలను కామించేవాడిని, పరస్త్రీ అంటే ఎవరంటే తల్లితో సమానం. పరస్త్రీ అంటే మన భార్య తప్పి మిగిలిన వాళ్ళందరూ కూడా మనకి తల్లి చెల్లి అక్క ఈ రూపంతోనే మనకు కనిపించాలి. ప్రతి వారిలో కూడా అమ్మవారిలా మనకు కనిపించాలి. పరాన్న భుక్తులై పరులు ఇంటి దగ్గర నిత్యం భుజించేవారు. ఏదో మన చుట్టం చూపుకి వెళ్ళినప్పుడు భోజనం చేయడం కాదు, నిత్యం అదే పనిగా భోజనం చేసేవారు. తల్లిదండ్రులను గురువులను బంధువులను కుల వృత్తిని తిట్టేవారు. తల్లిదండ్రులు ఎప్పుడూ మనం తట్టకూడదు, అవకాశంగా మనకు కుదిరితే ప్రతిరోజు తలవారు లేచిన తర్వాత తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి. వాళ్ళకి ఇంకా మనకి అవకాశం కానీ కుదిరితే వాళ్ళకి రోజును పాద పూజ చేసుకోవాలి, అది కుదరకపోతే చక్కగా నమస్కారం చేసేయాలి. అంతేగాని తల్లిదండ్రులు అనేది ఎవరు ఎట్టి వయసులో కూడా తట్టకూడదు తల్లిదండ్రులని. అలానే గురువుని తట్టకూడదు, గురువు అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు, ఆ గురువుని తట్టకూడదు. బంధువుల్ని కుల వృత్తిని తట్టకూడదు, బంధువులు ఎవరైతే మనకు ఉంటారో వాళ్ళని తట్టకూడదు. కుల వృత్తిని తట్టకూడదు, మనం బ్రాహ్మణులం, బ్రాహ్మణులకు తిట్టుకోకూడదు. ఒక వయస్సులో ఉంటారు వాళ్ళ వ్యాపారాన్ని తిట్టుకోకూడదు. ఒక క్షత్రియులు ఉంటారు అంటే వాళ్ళ యొక్క కులాన్ని మాత్రం మనం తిట్టడం అనేది చేయకూడదు. హింసించేవారిను జీవహింస చేయవారిను, జీవుల్ని హింసించకూడదు. దొంగ పద్ధతులతో వడ్డీలు పెంచి ప్రజల్ని పీడించేవాళ్ళు కొంతమంది ఉంటారు. వడ్డీలు చక్రవడ్డీలు ఇవన్నీ వేస్తుంటారు,
అటువంటి వాళ్ళని నిన్ను జారత్వము చోరత్వము. జారత్వం అంటే తప్పు పనులు చేసేవాళ్ళు, చోరత్వం అంటే దొంగతనం చేసేవాళ్ళు, భ్రష్టుల వాళ్ళను, ఇతరుల ఆస్తిని స్వాహ చేయవాళ్ళు, బయట వాళ్ళ యొక్క ఆస్తిని ఎవరైతే తీసుకుంటారో సదాచితం మనం సొంతంగా సంపాదించిందే స్వ ఆర్జితం, అది చక్కగా ఉంటుంది. శిశుహత్య చేయవాళ్ళు నిన్ను, శిశుహత్య చిన్నపిల్లలను చంపడం చేయడం కూడదు. ఇతరుల యొక్క ఆస్తి స్వాహ చేయవాళ్ళను, శరణన్న వాడికి ఏమో మనం వదలకుండా బాధించే వాళ్ళు, మనం ఎవరో మనం ఏదో ఒక ఇది చేస్తాం పొరపాటు పని అయిపోతుంటుంది, వాళ్ళని మనం క్షమించమని పదే పదే మనం వేడుకుంటాం, అయ్యా మాది క్షమించండి మాది తప్పు అయిపోయింది క్షమించండి అని వాళ్ళ అంటే మనం అడిగినప్పుడు వాళ్ళు విడిచిపెట్టేయాలి. కొంతమందికి మనం ఏదో మేలు చేస్తాం వాళ్ళు పూర్తిగా మర్చిపోతారు. వాళ్ళకున్న పెండింట్ల శుభకార్యాల్లో జరవనివ్వగా అడ్డు తగిలేవారు. ఏమైనా పాపం చాలామంది శుభకార్యక్రమాలు చేసుకుంటారు, వాళ్ళకి చాలామంది ఏం చేస్తారంటే మధ్య మధ్యలో ఇబ్బందులు పెడుతుంటారు, అలా వంట వాడిని రానివ్వకుండా లేకపోతే అక్కడేవో చెడు పనులు చేయడం వల్ల ఏవో ఇబ్బందులు పెడుతుంటారు. అటువంటి వాళ్ళను ఈ యొక్క యమదూతలు ఏమో చెప్తున్నారు, ఇటువంటి తప్పు పనులు ఎవరైతే చేస్తారో, ఇందాక నుంచి మనం చెప్పుకున్న వేదాలని దూషించేవాళ్ళు, పరస్త్రీలను నిందించే వాళ్ళని, గురువులను తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేవాళ్ళు వీళ్ళందరినీ కూడాను మా యొక్క యమధర్మరాజు గారేమో తీసుకొచ్చి వాళ్ళనేమో నరకబంధు పడదోసి దండింపమని మాకు ఆజ్ఞ చేస్తారు. యమధర్మరాజు గారి యొక్క ఆజ్ఞ అది అటులుండగా ఈ యొక్క అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారముల కోణంలోనే కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంతుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు. ఈ యొక్క అజామీలుడు ఏం చేశాడంటే తన భార్య ఒక ఎరుకులది, అప్పటికి ఆవిడకి వివాహం కూడా అయిపోయింది, పాప ఆవిడ కర్మం చాలా చనిపోయింది, ఆవిడ యొక్క కుమార్తెను కూడా కామాంతుడై వివాహం మళ్ళీ చేసుకొని అంటే తనతోనే తప్పుగా తిరుగుతూ తనను కూడా లోపరుచుకున్నాడు. ఆవిడకి ఇద్దరు కుమారులు కలిగారు, వాళ్ళు చనిపోవడం జరిగింది. రెండో కుమారుడికి ఏమో నారాయణ అని పేరు పెట్టడం చేశారు. కులభ్రష్టుడే జీవహింసలు చేశాడు. వీడిని విష్ణులోకంలోకి ఎట్లు మీరు తీసుకెళ్ళిపోతారు, ఈయన చేసినవన్నీ కూడా పాపం పనులే, ఈయనకి ఏ విధంగా మీరు విష్ణులోకానికి తీసుకువెళ్తారు అని అడుగుగా విష్ణుదోతలు ఓ యమకుంకులారా మీరు ఎంత అవివేకులను చేసేమో అడగడం చేస్తారా, మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు. అప్పుడేమో ఈ యమకింకులకేమో విష్ణుదోతలు ఏమంటున్నారు, అయ్యా మీకు ఇవి తెలియదు, సూక్ష్మ ధర్మాలు అనేవి తెలియదు, ధర్మ సూక్ష్మములు ఇట్టవో చెప్పుదో వినడువో. సజ్ఞులతో సహవాసం చేయవారు, సజ్ఞులు అంటే మంచివాళ్ళతో సహవాసం చేసేవారికి జపము దానము ధర్మము చేయవారను, అనాథప్రాత సంస్కారాలు చేయవారు, కన్యాదానము గోదానము సాలిగ్రామదానం చేయవారను. కన్యాదానం అనేది చాలా విశేషమైనది, కన్యాదానం చేసేవాళ్ళు, గోదానం చేసేవాళ్ళు, సాలిగ్రామదానం చేసేవాళ్ళు, దేవదానం చేయవారను, అనాథప్రాత సంస్కారం. రోడ్డు పక్కన ఎవరు పడిపోయి చనిపోతారు వాళ్ళు ఎక్కడో మనం తీసుకెళ్ళి పారేయడం కాదు, వాళ్ళని కూడా మనం దహన సంస్కారాలు చేయడానికేమో మనం తోడ్పడాలి. చేయవాళ్ళను తులసి వనాన్ని పెంచేవాళ్ళను, తులసి మొక్కలు మనం ఎక్కువగా పెంచుకోవడానికి చేయాలి. మనం గులాబీ మొక్కలు ఏ విధంగా మనం పెంచుకుంటాం ఎంత చక్కగా అందంగా అని చెందో, అలానే విష్ణుమూర్తి వారికి బాగా సంబంధించింది కనుక తులసి వనాలు పెంచేవాళ్ళను, తటాకములు తవ్వించేవాళ్ళను, తటాకములు అలానే చెరువులు బావులు తవ్వించేవాళ్ళను, శివకేశవులకు పూజించేవాళ్ళను, శివుడికి కేశవులకి పూజించేవాళ్ళను, సదా హరినామ చేయవాళ్ళను, మరణకాలమందు నారాయణ అని శ్రీహరి కాని శివ అని కాని శివుని యొక్క నామం చేసేవారు కానీ తెలిసి కానీ తెలియక కానీ మరి ఏ రూపం కానీ హరినామ స్మరణ చేయని వారికి పడిన వారు పుణ్యాత్ములే. అప్పుడు చెప్తున్నారు ఈ గోదానం చేసేవాళ్ళు లేకపోతే అనాథపేత సంస్కారం చేసేవాళ్ళు కానీ అంత్యకాలంలోనే అవసాన కాలం అని అంటారు ఈ కాలంలోనైనా హరినామస్మరణ చేసేవాళ్ళు, ఇంకేదైనా రూపంలోనే శివాన గోవిందను శంకరోనం లేదా రామాను కృష్ణను ఏదో ఒక దైవనామస్మరణ చేసేవాళ్ళు అవసాన కాలంలో తెలిసి కానీ తెలియక కానీ వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములే అని చెప్పడం చేశారు. కాబట్టి అజామీరుడు ఎంత పాపాత్ముడైన మరణకాలమున నారాయణ అనే స్మరించి చనిపోయాను. అతను ఏం చేశాడంటే చిట్ట చివరి కాలంలో తన యొక్క కొడుక్కేమో నారాయణ అని పేరు పెట్టుకున్నాడు, అంచేత ఆయన పుణ్యాత్ముడే స్మరించాడు. మేము వైకుంఠానికి తీసుకుని పోయి పోదుము అని పలికారు.
మీరు వెళ్ళిపోండి, మేము వైకుంఠానికి పట్టుకెళ్ళిపోతామని చెప్పేసేమో వైకుంఠానికి ఏమో తీసుకెళ్ళాడు. అజామేలుడు విష్ణుదూతలు యమదూతులు సంభాషణలు ఆలకించి ఆశ్చర్యం ఉంది. ఓ విష్ణుదూతలారా, పుట్టిననాటి నుండి నేను నేటి వరకు శ్రీమన్ నారాయణ పూజ కానీ వ్రతము కానీ ధర్మములు కానీ ఎరగను. వీరద్రుడు వాదించుకుంటున్నారు ఈ యొక్క అజామిలుడి గురించి, విష్ణుదూతలు యమదూతలు. ఇంతట్లో ఇదంతా ఆలకించాడు ఈ యొక్క అజామిలుడు. అప్పుడు చెప్తున్నాడు, నేను ఏనాడు ఒక వ్రతం కానీ పూజ కానీ ఒక హరినామ స్మరణ చేయండి కానీ ఇటువంటి ఇది అనేది నేను చేయలేదు. శ్రీమన్నారాయణ కానీ పూజించలేదు, వ్రతములు కానీ ధర్మములు కానీ చేయగలను. వర్ణాశ్రమాలు కూడా నేను దర్శించలేదు. కులభ్రష్టుడై ఉన్నాను. కులానికి నీచుకుల కాంతలతో సంస్కారం చేశాను. నీచము తక్కువ జాతితో ఉన్న స్త్రీలందరితోనేమో నేను సంపర్కం చేశాను, సంసారం చేసిన నాకు నా కుమారుని ఎందు ప్రేమ చే నేను నారాయణ అని నేను పిలుచుకున్నాను. నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునికి తీసుకుపోతున్నారు. అప్పుడు చెప్తున్నాడు, నేను ఎన్ని తప్పు పనులు చేశాను, నా యొక్క కుమారుడి పేరేమో నారాయణ అని పేరు పెట్టుకున్నాను, అవసాన కాలంలోనేమో నారాయణ అని నేను పిలుచుకున్నాను, అందుకు నాకు విష్ణులోక ప్రాప్తి అనేది కలిగింది. ఆహా, నేను ఎంత అదృష్టవంతుడిని అని అనుకుంటున్నాడు. నేను ఎంత అదృష్టవంతుడిని, నా పూర్వజన్మ సుకృతం, నేనేదో పూర్వజన్మలో సుకృతం చేశాను, నా తల్లిదండ్రుల యొక్క పుణ్యఫలమే నన్ను రక్షించింది, నా యొక్క తల్లిదండ్రుల యొక్క పుణ్యఫలమే నాకు రక్షించింది అని పలుకుతూ సంతోషంగా విమానంకి వైకుంఠానికి ఎగిన సంతోషముగా వైకుంఠానికేమో చేరుకోవడం జరిగింది. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి కానీ తెలియక కానీ మనం ఒక చక్కనైన నామాన్నేమో ప్రతిరోజు స్మరించుకోవాలి. ఇది ముమ్మాటికి నిజము. అదే చాలామంది అనుకుంటారు మనం ఈ పూజలు చేయడం వల్ల లేదా యజ్ఞాలు చేయడం వల్ల అనేది కాదు, దాంతోపాటుగా నామధేయం నామకరణం చేసేటప్పుడు చక్కనైన నామాలు పెట్టుకోవాలి. మనం ఎన్ని పేర్లు పెట్టుకోండి, ఎంత మన విచిత్రమైన చిత్ర విచిత్రమైన పేర్లు అయినా మనం పెట్టుకోవచ్చు. దాంట్లోని మొట్టమొదటిలోనూ చివరిలోనైనా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక దైవనామం, నారాయణను గోవిందను శ్రీనివాసను ఏదైనా ఒక చక్కని శివాను ఏదైనా ఒక నామాన్ని మనం పెట్టుకోవడం వల్ల మనకి పిలిచే వాళ్ళు అదృష్టవంతులు అవుతారు, మనం పిలిపించుకున్నందుకు మన అదృష్టవంతులు అవుతాం. అంత విశేషమైనది ఈ యొక్క నారాయణ మంత్రం అనేది. అది ఈరోజు 9వ అధ్యాయంలోనేమో మనం ఆ యొక్క దీని గురించి ఏమో చెప్పుకోవడం చేశాం. అలానే రేపు 10వ అధ్యాయం అజామీలుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం అనేది రేపు 10వ అధ్యాయంలో చెప్పుకోవడం చేస్తాం. అంతవరకు సెలవు. హరి ఓం తత్సత్. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్. Hi everyone, Ashwant here. Hi, I'm Sonali Bhadauria. Please subscribe Swechha TV. Stay tuned to Swechha TV. Please do subscribe and like Swechha TV. Guys, do subscribe to Swechha TV. Please do like and subscribe to Swechha TV.